అందరికి జనార్దులు ఇక మీరు తయారున్నట్టే కదా ఎప్పటిలేకనే ఇయ్యాల కూడా మంచి మంచి పుచ్చట్లు పట్టుకొచ్చినులా చూద్దాం బాది దేవాలయంలో అధికారులు పురాత అన్యాలం తయారైతురు కానులా భగవంతుని ఆలయంలో పనిచేసుకుంటా రాను రాను దేవుడినే మర్చిపోతున్నారు దక్షిణ అయోధ్యలో యొక్క పేరు పొందిన భద్రాద్రి రామయ్య ఆలయంలో పనిచేసే అధికారులు అయితే మరీ అన్యాలం తయారయ్యారు ఎంతో భక్తి శ్రద్ధలతోని నెత్తిలో తల్లుకొని దేవుని ఆలయంలో పెట్టుకొని పూజలు చేసే భద్రాద్రి రామయ్య తలంపులను ఉత్తమ భూమి పనిచేసారు ఇక పోయిన ఏడాది కరోనా పురుగు ఏ విధంగా భక్తులు ఎవరు రానియకుండానే రాములవారిలా గమ్ చేసిరి ఇక తలంపురాలను అప్పుడు వంచతందుకు ఓ సొరతు కాలేదట ఇక అట్లని అదే ఆలయంలోనే దాచిపెట్టిరు అర్రలేసి మూత పెట్టిరు అన్నట్టు ఇక లాక్డౌన్ వెళ్ళినాక నన్ను వంచాలి నవద్దా ఎవరన్నా పోయి అడిగితే కూడా అటు ఇటు కసురుకుంటా ముత్తవాన్ని ముత్తవాన్నే పెట్టిరట ఏమొడతాయి ఎప్పుర్రి దగ్గర దగ్గర 20 క్వింటాల బియ్యం దాకా మిగిలినాయట ఉచితార్థంగా ఎవ్వరికి ఎరుక లేకుండా గుట్టు సప్పుడు కాకుండా 20 క్వింటాల బియ్యాన్ని పొక్క తీసి భూమి పాలు చేసారు ఈ తతంగాన్ని అంతా ఈవో దగ్గరుండే నడిపించిండట కదా కేసీఆర్ సార్ కులబలం మజిల్ బలం లేకుండానే ఆయన నర్సుడు చురువు చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ అనుకొచ్చిండు కేసీఆర్ పదవులను గడ్డిపరక లెక్క ఇసిడి కొట్టి తెలంగాణ జెండాను పట్టుకున్నాడు ఏకేరు తెలంగాణ ఏర్పాటు అయ్యేదాకా పోరాటం చేయకుంటే రాళ్లతో కొట్టుడని చెప్పిన దమ్మున నాయకుడు కేసీఆర్ అని అనుకొచ్చిండు ఇక ఆయన రెక్కల గట్ట మీద తెలంగాణ వచ్చిందట మరి ఈ ముచ్చటైతే అంటుండు ఈ ముచ్చటి వాళ్ళేమో అవు సారు మరి 1200 మంది బిడ్డల బలిదానం పెట్టుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు బీజేపీ నేతలది వాట్సాప్ యూనివర్సిటీ అనుకుంటే ఎక్కిరిచ్చిండు కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇయ్యమంటే ఇయ్యలే దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన సెంట్రల్ సర్కార్ తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వకపాయే తెలంగాణ భారతదేశంలో ఉన్నదా లేదా అని అడిగిండు ఎందుకు మా తెలంగాణ మీద గింత కోపం ఐఐటి ఐఐఎంఈ అని బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఇళ్ళ ఓట్లు అడుగుతున్నారు ఏ బీజేపీ వాళ్ళకు ఒక తిట్టుడు తప్పితే ఏం ఆలోచన లేదు మనం లేదనుకుంటా మాట్లాడిండు ఏ వెనుకట సీఎంలనే ఉరికిచ్చిన వాళ్ళం ఇప్పుడు మిమ్మల్ని ఉరికిచ్చుడు పెద్ద కథ కాదు మాకు అని అంటాడు ఇక అందరి లెక్కలు రాస్తున్నాం మిచ్చితోనిత్తం అని ఇలా బీజేపీ వాళ్ళ మీద ఈ తీర్లో మండిపడ్డాడు కేటీఆర్ సారు ఇంకోటి దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏంది రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇక చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఆయనకు ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చ చాలా గొప్పోడట అట్లనట ఇట్లనట భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతారట ఇంకేదో అవుతారట అని చెప్పి ఇక ఆయన మీడియా మేనేజ్మెంట్ ద్వారా దేశమంతా ఆయన మీద ఒక కథ ఇంకో దిక్కేమో ఇక భూమి పుట్టినప్పుడు పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక దిక్కు 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకుంటారు వాళ్ళు దిక్కు ఇంకో దిక్కు కేంద్రంలోనేమో ఇదే చంద్రబాబు నాయుడు మీద ఆధారపడ్డ వాజ్పేయి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇంకో దిక్కు ఇట్లా 3 శక్తులు 3 ప్రతికూల శక్తులు బలమైన పార్టీలు అన్ని రకాలుగా బలమైన పార్టీలు దేశంలో రాష్ట్రంలో మనకు ఆనాడు రాకపోతే ఒక దుకాణం తెరుస్తాడు తెరిచి మళ్ళా 2 రోజులకే ఆయనకు పిలిచి బుద్రకీయంగానే అవతల పడతాడు చాలాసార్లు మోసం జరిగింది పిల్లలు కూడా చచ్చిపోయినారు కాబట్టి ఇక నమ్మం అనే ఒక పరిస్థితి తెలంగాణ సమాజం మొత్తంలో ఒక అపనమ్మకం రాజకీయ వ్యవస్థ అంటేనే ఏ వీళ్ళంత మంచోళ్ళు కాదు వీళ్ళని నమ్ముతామా అనే పరిస్థితి ఇంకో దిక్కు ఇంకో దిక్కు అప్పటికే 30 ఏళ్ళు అయింది 71లో తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి తెలంగాణ ప్రజాసమితి కేసీఆర్ గారు ఆనాడు ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆయన ఒకే ఒక్కడు మొత్తం సమాజంలో ఎక్కడ కూడా రాజకీయ నాయకులు కలిసిరారు ఎవరు కలిసిరారు ఒక అపనమ్మకం అవుతుందా ఇది కానిస్తారా వీళ్ళు ముందట వడనిస్తారా అనే ఒక పరిస్థితి వీటన్నిటికీ మించి ఆనాడు కేసీఆర్ గారి పేరు కేసీఆర్ కాదు ఆనాడు మెదక్ జిల్లాలో చంద్రశేఖరరావు గారు అనే ఒక మంత్రిగా మాత్రమే మెదక్ జిల్లా వరకు మాత్రమే తెలిసిన నాయకుడు ఆయన ఆయనకు కూడా పెద్ద హంగులు లేవు జిల్లా వరకు తెలుసు అంతే రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఉండొచ్చు కానీ డిప్యూటీ స్పీకర్గా పనిచేసి ఉండొచ్చు కానీ రాష్ట్రమంతటా ఆయనకు ఫాలోవర్స్ కానీ ఇంకోటి కానీ లేరు జిల్లా వరకు పాపులర్ నాయకుడు తెలంగాణ అంతటా తెలియదు ఆంధ్రప్రదేశ్ అంతటా తెలియదు కులబలం లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు
అక్కడికి మజిల్ పవర్ కూడా లేదు, బక్కగుంటాడు కేసీఆర్ గారు, నాలుక కూడా ఉన్నాడు మీకు తెలుసు, ఏ పవర్ లేదు. ఇంకోటి తెలంగాణలో హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద మనుషులు వీళ్ళంతా అవసరం కోసం తెలంగాణను వాడుకుంటారనే పేరున్నది. అందుకే నేను మీకు మాట ఇస్తున్నా, దబ్బన నేను గిన్నా తెలంగాణ జెండా ఎత్తిన జెండా దించితే, ఈ గులాబీ జెండా పక్కన పెడితే, మిమ్మల్ని మోసం చేస్తే, రాష్ట్రం వచ్చేంత వరకు నాయకత్వం వహించకపోతే రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశ ఉద్యమాల చరిత్రలో మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. వరంగల్ రాజకీయం రాసుకుంటుంది కానులా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంచాలి. ఇప్పుడు వరంగల్ రాజకీయంలో దుమారమే లేపుతోంది. రైల్వే ఫ్యాక్టరీ తెలంగాణకి ఇచ్చుడు లేనే లేదని సెంట్రల్ సర్కార్ కరాఖండగా చెప్పే వరకు ఈ టీఆర్ఎస్ పార్టీలు మస్తు గరమవుతున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారు ఒకరు మస్తు ఎత్తున్నారు కదా. వరంగల్ పోషమ్మ మైదానంలో జరిగిన నిరసన కార్యానికి స్థానిక ఎమ్మెల్యే నన్నపనేరి నరేందర్ సర్వ్ అయిండు. ఇవాడి వైనగాడు ఉత్తగుకుంటాడు. బండి సంజయ్కి అరవింద్కు కోచ్ ఫ్యాక్టరీ తెచ్చే దమ్మున్నదా అని సవాలిసిరిండు. ఇంకా అట్లనే అఖండ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు కాజీపేటకు రైల్వే ఫ్యాక్టరీ ఇద్దామని ఒప్పందం చేసిర్రు. మరి ఆ ఒప్పందం సంగతి ఏంది, గంగలు కలిపినట్టేనా అని మస్తు గరమైంది. తెలంగాణ రాష్ట్రంలోనే అందరికంటే ముందుగా కామారెడ్డి జిల్లాల కలెక్టర్ శరత్ సారు, ఎస్పీ మేడము, ఆర్టీఓ అధికారులు కలిసి భద్రతా అవగాహన కోసానికి వాహనాన్ని, కళా బృందాన్ని ఏర్పాటు చేసిర్రు. మరి కళా బృందం రోడ్డు భద్రతా బండి జిల్లాలున్న అన్ని మండలాలకు ఊర్లలోకి పోయి బండ్ల మీద పోయేటోళ్ళు ఎజుండి జాగ్రత్తలు తీసుకోవాలి. బండి మీద పొంగ ఏ దిక్కు పోనా పోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, ఫోన్లు మాట్లాడుకుంటే బండ్లు నడిపియొద్దు, మూఢనమ్మకాలను అసలే నమ్మద్దు. మరి సీసీ కెమెరాల పనితనం ఎట్లుంటుంది, ఎప్పుడన్నా ఏటీఎం మిషన్ కాడికి పోతే ఎసుంటి మోసాలు జరుగుతాయి అని గిసుంటి ముచ్చట్లు అని చెప్తారా అన్నట్టు. ఇక్కడ కనబడుతుంది రహదారి భద్రత మనందరి బాధ్యత. మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా, అయితే జైలు గదులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఎందుకోసం సార్? అది మద్యం సేవ ఒక మాట, అలాగే మీ మీద మీ జీవితమే కాదు ఈ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కారణం ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని నడవండి అని అర్థం. ఆ హెల్మెట్ పెట్టుకొని నడుపుతున్నట్టయితే మన ఇంటి పైన ఆధారపడి ఉంటారు, పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే ఆధారపడి ఉన్నవాళ్ళు. కాబట్టి మనం బైక్ తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు సార్ కంపల్సరీ హెల్మెట్ ధరి, 10 నిమిషాలు కావచ్చు, అర్ధగంట మాట్లాడండి, ఏం ప్రాబ్లం లేదు. అలాగే కంటిన్యూషన్ మాట్లాడుకుంటూ రోడ్డు పైన ఎక్కినట్టయితే మన యొక్క ధ్యాస అంతా సెల్ ఫోన్ పైన ఉంటుంది. వాళ్ళని తిరిగిపోయి మనం తిడుతున్నామా, వాళ్ళ మనల్ని తిడుతున్నారా, అది ఏదో ఒక చిన్న 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 సంభాషణలు ఏదో జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మన ఫోన్ మీదనే ఉంటుంది, కాబట్టి ఆ ఫోన్ అనేది కట్ చేసుకొని నీ తర్వాత. ఇక ఉంటా మరి ఇంతటితోనే ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇక రేపు మళ్ళీ ఇదే అలా ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు రే టీఎస్ 24 న్యూస్.